హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఆలూ వడియాలు ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీలో చాలామందికి ఈ వడియాల గురించి తెలియదనే అనుకుంటున్నాను. మనలో చాలామంది టైం లేదనో టైం టేకింగ్ ప్రాసెస్ అనో వడియాలు పెట్టడమే మానేశాను. మార్కెట్లో దొరికే వడియాలను తెచ్చుకొని వేయించుకొని తినేస్తున్నాం. సో అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా ఈజీగా అతి తక్కువ టైంలో అయిపోయి ఈ ఆలూ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. తక్కువ టైంలోనే అయిపోతాయి కాబట్టి ఈ వడియాలను ఇంట్లోనే పెట్టుకుంటే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పైగా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 1 కేజీ ఆలూ తీసుకున్నానండి. వీటిని వాటర్ లోడ్గా పెట్టి పీల్ తీసేసి ఉంచాను. నెక్స్ట్ వీటిని తురుముకోవాలి. స్మాష్ చేయడం కంటే కూడా తురుముకుంటేనే బెస్ట్ అండి, ఎందుకంటే స్మాష్ చేయడం వల్ల ఉండలు అనేవి అలానే ఉండిపోతాయి, మళ్ళీ చేతికి అతుక్కున్నట్టు అవుతుంది. ఇలా తురుముకున్నామనుకోండి చాలా నీట్గా వస్తుంది. ఇలా తురిమి పెట్టిన ఆలూలో నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఎండుమిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు టేస్ట్ని బట్టి ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉప్మా రవ్వ, ఇది కూడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. కారం ఉప్పు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కారం ఉప్పు సరిపోకపోతే ఇక్కడ టేస్ట్ చూసుకొని కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక కవర్ తీసుకొని మనం వడియాలు పెట్టుకుందాము. పెట్టుకునే ముందే హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకొని వడియాలు పెట్టుకోవాలి. మీ ఇష్టమైన సైజులో పెట్టుకోవచ్చు, నేనైతే కాయిన్ సైజులో పెట్టుకుంటున్నాను. సో ఇలా నీట్గా రౌండ్ షేప్లో పెట్టుకోవాలి. ఇలా వడియాలన్నీ నీట్గా పెట్టేసుకున్నాము. వీటిని ఇప్పుడు ఎండలో పెట్టాలి. ఇవి 2 to 3 డేస్ ఎండుతాయండి. ఇది 2nd డే అండి. ఇవి కొంచెం మందంగా పెట్టాం కాబట్టి దీనికి కంప్లీట్గా 3 డేస్ పడుతుంది ఎండడానికి. సో దీన్ని ఇంకొక రోజు పెట్టుకోవాలి ఎండలో. ఇవి ఫైనల్గా ఎండిన వడియాలండి, చాలా బాగా ఎండాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో వడియాలు మునిగే వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ రాగానే ఈ వడియాలని తీసేయాలి. మరీ ఎక్కువగా ఉంచినా కొంచెం మాడినట్టు అవుతాయండి. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్ వడియాలు తయారైపోయాయి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.